శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన డి సింహచలం అనే వ్యక్తి తన యొక్క ఫ్యామిలీ ధ్రువీకరణ పత్రం కోసం కోటబొమ్మాళి రెవెన్యూ ఉద్యోగిని సంప్రదించగా ఆమె 6000 రూపాయలు లంచం అడగగా సదరు వ్యక్తి కంప్లైంట్ తో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా రెవెన్యూ ఉద్యోగిని పట్టుకున్నారు. సదరు వ్యక్తి ముందుగా 1000 రూపాయలు ఇచ్చి మిగతా అమౌంట్ తర్వాత ఇస్తాను అని చెప్పి ఎస్బికి ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ కార్యాలయంలో సింహచలం నుంచి రెవెన్యూ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా ఎస్బి అధికారులు పట్టుకున్నారు. ఎక్కడ సార్? ఓకే థాంక్స్.